లక్ష్మికి పూజ సీతమురారమ్మ నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం ఈనాటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి శ్రీఫలాన్ని ఏ విధంగా పూజిస్తే విశేషంగా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలగటానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అఖండ దైవిక వస్తువులు విశేషంగా సహకరిస్తాయి వాటిలో శ్రీఫలానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది శ్రీఫలం అనేటటువంటిది చూడటానికి పెద్ద ఉసిరికాయ పరిమాణంలో ఉంటుంది బూడిద రంగులో ఉంటుంది శ్రీఫలం ఆకారంలో చిన్నదిగా ఉన్నప్పటికీ కొబ్బరికాయకు ఉన్నట్లే శ్రీఫలానికి కూడా పీచు ఉంటుంది కొబ్బరికాయకు ఉన్నట్లే శ్రీఫలానికి కూడా కింది భాగంలో కళ్ళు ఉంటాయి ఈ శ్రీఫలం అనేటటువంటిది సముద్ర తీర ప్రాంతాలలో లభిస్తుంది కాబట్టి సముద్ర రాజ తనయ అయినటువంటి లక్ష్మీదేవికి శ్రీఫలం అంటే చాలా ఇష్టం శ్రీఫలాన్ని శ్రావణ మాసంలో మీ పూజా మందిరంలో ప్రత్యేకంగా పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి ముందుగా శ్రీఫలాన్ని జలంలో శుభ్రపరచుకోవాలి అలా శుభ్రపరచుకున్న తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని పూజా మందిరంలో పూజా పీఠం మీద ఉంచాలి ఆ ఎరుపు రంగు వస్త్రం మీద శ్రీఫలాన్ని ఉంచి ఆ శ్రీఫలానికి చందనం బొట్టు పెట్టాలి కుంకుమ బొట్టు పెట్టాలి శ్రీఫలం పక్కనే ఎరుపు రంగు వస్త్రంలో కొన్ని లవంగాలు కొద్దిగా కర్పూరము ఉంచాలి ఆ తర్వాత పసుపు కుంకుమ తీసుకొని పసుపు కుంకుమలతో శ్రీఫలానికి ఆరాధన చేస్తూ ఓం శ్రీం శ్రీయై నమః అని 108 సార్లు జపించాలి అలా జపించిన తర్వాత ఆ శ్రీఫలానికి నమస్కారం చేసుకొని ఈ పూజా ద్రవ్యాలతో సహా శ్రీఫలాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రలో ఉంచాలి దాన్ని మహాలక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఆ శ్రీఫలం ఉన్నటువంటి పాత్రలో కొన్ని రూపాయి నాణేలు కూడా ఉంచాలి ఆ పాత్రను పూజా మందిరంలో ఉంచి ప్రతిరోజు కూడా లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఆ పాత్రకు హారతి ఇచ్చినట్లయితే శ్రీ మహాలక్ష్మీదేవి విశేషమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు ఇలా శ్రావణ మాసంలో శ్రీఫలానికి ఆరాధన చేయండి లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలుకండి అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం విశేషంగా పొందటానికి గురువింద గింజలు కూడా చక్కగా సహకరిస్తాయి గురువింద గింజలని టాటి గింజలు గుంజి గింజలు అనే పేరుతో పిలుస్తారు చూడటానికి నల్లటి ఆకారంలో ఉండి ఎరుపు రంగు కూడా కలిగి ఉన్నటువంటి గురువింద గింజలు 6 తీసుకొని శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో ఆ 6 గురువింద గింజలు లక్ష్మీ పూజలో ఉంచి పూజ పూర్తయిన తర్వాత ఆ గురువింద గింజలు మీ పర్సులో దాచిపెట్టుకుంటే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అదేవిధంగా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి శ్రావణ మాసంలో లక్ష్మీ అష్టోత్తరం ప్రతిరోజు చదివితే చాలా మంచిది పాదరస లక్ష్మీదేవి విగ్రహాన్ని గృహంలో ఏర్పాటు చేసుకుని శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఆవు పాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది శ్రీ సూక్తం చదువుతూ పాదరస లక్ష్మీదేవికి శ్రావణ మాసంలో ఆవు పాలతో అభిషేకం చేస్తే కాలి అందెలు గల్లు గల్లుమని లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది పాదరస లక్ష్మీదేవి విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేసిన తర్వాత దాన్ని జలంతో శుభ్రపరచుకొని గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీ అష్టోత్తరం చదివినట్లయితే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు ఇలా ప్రత్యేకంగా శ్రీఫలానికి పూజ చేయండి పాదరస లక్ష్మీదేవి విగ్రహానికి ఆరాధన చేయండి లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన రాఘవేంద్ర స్వామివారి ఆరాధన సందర్భంగా రాఘవేంద్ర స్వామివారిని ఏ విధంగా పూజిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుందో అలాగే సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా ఆరాధన చేస్తే గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలం కావచ్చో పరిశీలిద్దాం నమస్కారం శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక ఒక్కొక్క ఋతువుకు ఒక్కొక్క అధిదేవత ఉంటాడు అగ్ని ఇంద్రుడు విశ్వేదేవతలు ఇలా చివరి రెండు ఋతువులు కలిపి ఒకడే అధిదేవత ఆ కారణం చేత పంచత్తవాహ అన్నారు ఇది తెలుసుకోవాలి వేదము యొక్క ఆలోచన చాలా విశేషంగా ఉంటుంది అది మన తర్కాలకు అందదు దానికంటూ ఒక శాస్త్రం చదువుకోవాలి కానీ పంచత్తవహ ద్వాదశ మాసాహ ఎన్నయ్యే 17 త్రయ ఇమే లోకాహ 3 లోకములు భూర్భువస్వహ లేదా మధ్య ఊర్ధ్వ అధోలోకములు అసాభాదిత్య ఆదిత్య భగవానుడు
ఇవేనండి ప్రపంచానికి కావాల్సినవి. మొదటి కాలం, కాలాన్ని ఎందుకు చెప్పారు? ఆ కాలంలో వచ్చే పరిణామాలే మనకు జీవనాధారాలు. ఆ ఋతువుల్లో వచ్చే పరిణామాలు, మాసముల్లో వచ్చే పరిణామములు, ఇవి మనకి జీవనాధారాలు. దానితో పాటు మనకి మూడు లోకములు, ఒకదాని ప్రభావం మనకు దాని మీద ఉంటూ ఉంటుంది. ఆ మాటకు వస్తే ఇక్కడే ఉన్నాయి మూడు లోకాలు. ఇక ఆ తర్వాత అసావాదిత్య, అతడు చాలా ప్రధానం. కానీ మొత్తం కలిపితే నీ 21 తత్వములుగా వ్యాపించినటువంటి భగవాన్ని 21 సంఖ్యతో ఆరాధించాలి అని చెప్పారు. ఇది ప్రధానమైన అంశం. ఇక్కడ ఇంకొక చోట మనకి యజ్ఞమునందు ప్రధానంగా మీరు గమనించినట్లయితే యజ్ఞంలో వినియోగించేటువంటి మొదటి సమిధల సమూహ సంఖ్య 21. ఆ సమిధలు అగ్నిభట్టారకుడికి ప్రధానంగా సమూహంగా పెడతారు సమిధలు, వాటి సంఖ్య 21. కనుక అక్కడ సమిధలకి ఇటు దూర్వాంకురాలకి అంటే యజ్ఞములు తెలిసిన వాళ్ళందరూ అలా చేస్తూ ఉంటే మాలాంటి వాళ్ళు గణపతిని ఎలా ఆరాధిస్తారంటే 21 దూర్వాలతో ఆరాధించారు మొత్తం వస్తుంది యజ్ఞం చేసిన విశేషం. కనుక యజ్ఞయాగాదులు తెలిసిన క్రతువులు చేసే మంత్రవేత్తలు మాత్రమే తరిస్తారు కదయ్యా, సామాన్యులు కూడా తరించడం కోసం ఋషులు దర్శించి ఇచ్చిన జ్ఞానం ఎంత గొప్పదో చూడండి. యజ్ఞమునందు చెప్పబడేటువంటి 21 సమిధలు, 21 లోకములు, 21 సంఖ్య తీసుకుంటూ ఆ 21 లోకాలు ఎక్కడున్నాయి అంత. ఇప్పుడు మరొకటి 21 చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇవ్వాల్సినవి ఇక్కడ ఉండిపోయాయి, అవి ఇవ్వట్లే. ఆ 21 ఇవ్వు అన్నాడు. ఇక్కడ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, ఇవన్నీ ఎక్స్పీరియన్స్లు ఉన్నవి. నువ్వు అనుభవించేవన్నీ పంచ తన్మాత్రలు, శబ్ద స్పర్శ రూప రసగంధములు. ఎన్నయ్యండి 20. అరే వీటన్నిటితో మరొకటి కలవకపోతే లాభం లేదుట, అంతఃకరణం మనస్సు. ఎన్నయ్యే 21. ఈ 21 గణపతికి సమర్పించడమే ఏకవింశతి సంఖ్యలు ఉన్నటువంటి ఉద్దేశం. ఒక్కొక్కటి ఇచ్చేటప్పుడు ఒక్కొక్క కరణాన్ని భావించు. నువ్వు నిన్ను నువ్వు సమర్పించుకోవడం కంటే పూజ మరొకట్లేదయ్యా. నిన్ను నువ్వు సమర్పించుకుంటే నువ్వే అదే అనే జ్ఞానం కలుగుతుంది. ఆత్మార్పణం అయితే కానీ ఆత్మజ్ఞానం కలగదు, ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే భక్తిలో చివరి మాట ఏంటి? శ్రవణం మననం సంకీర్తనం తెలుసు కదా. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం వందనం చార్చనందాస్యం సఖ్యం ఆత్మనివేదనం. అక్కడ ఆత్మనివేదనం కావాలి అంటే నువ్వు ఆత్మని ఏవేవైతే అనుకుంటున్నావో అన్నీ నివేదించి అప్పుడు అసలు ఆత్మ ఆయనే, ఆయన తెలుస్తాడు అసలు ఆత్మగా, ఆయన తెలుస్తాడు. అవునా లేదా? త్వం ఆత్మాసి నిత్యం, ఆయన ఎప్పుడు ఆత్మరూపుడై ఉన్నాడు. ఆయన అది తెలియాలంటే నువ్వు ఆత్మను అజ్ఞానం చేత అనుకుంటున్నవన్నీ ఆయనకు అర్పణం చేయి. వేదాంత భాషలో దీన్ని ప్రవిలీనం చెయ్యి అంటారు. ఇది బ్రహ్మములో ప్రవిలీనం చేయి. బ్రహ్మములో ప్రవిలీనం చేసే ఇంద్రియ దృష్టి ఉండదు. కెరటాలనే దృష్టి సముద్రం అనే దృష్టితో లయమైపోతుంది. నువ్వు కెరటాలు కెరటాలు విడిగా చూస్తున్నావు, కలిపి ఒక జలంగా భావించినప్పుడు ఈ కెరటాలు తరంగ దృష్టి జలదృష్టి రాగానే విస్తారమైపోయి సముద్ర దృష్టి ఏర్పడుతుంది. కనుక ఈ ఉపాధి దృష్టి ఈశ్వరునికి అర్పణమై సర్వం బ్రహ్మమయమనే భావనకి గాను ఆ ప్రధానంగా 21 రకములుగా మనం ఆరాధన చేస్తున్నాం. అన్నీ ఏకవింశతి అని, పళ్ళు కూడా ఏకవింశతి, అదేవిధంగా ఉండ్రములు ఏకవింశతి. ఆ ఏకవింశతి సంఖ్యకి ఇంత విశేషమైన ప్రాధాన్యం ఉన్నదండి ఇక్కడ. దీన్ని బట్టి సంపూర్ణంగా, ఎందుకంటే వేదములో అన్ని వేదాల్లో గణపతి గురించి చెప్పబడింది. ఇక్కడ స్పష్టంగా యజ్ఞానికి గణపతి ఆరాధనకి ఉన్నటువంటి విశేషమైన అంశం ఇక్కడ. అందుకే వేదముల్లో ఉన్నటువంటివే హిందూ మతంలో సామాన్యులు వరకు ప్రసరింపబడ్డాయి, వారి వారి స్థాయిని అనుసరించి, వారి వారి శక్తిని అనుసరించి. ఎందుకంటే ప్రతివారు స్మార్తము వేదము నేర్చుకుని యజ్ఞయాగాలు చేస్తారంటే పండించేవాడెవడు, పనిచేసేవాడెవడు. కానీ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూనే భగవంతుడిని ఆరాధించడం కోసం వారికి తగ్గట్టుగా భగవంతుడు తయారై ఇచ్చాడు. అది హిందూ మతంలో గొప్పతనం అండి, అది గొప్ప విశేషం. వాడు ఆ మార్గంలో తరిస్తాడు, నువ్వు ఈ మార్గంలో తరించు. అందులో కలియుగంలో యజ్ఞాది మార్గములన్నీ అగమ్యమైపోతాయి, అందరికీ లభ్యం కావు కూడా. అందుకే సులభంగా భగవంతుని ఆరాధించి తరించవచ్చు. గరిక ఇస్తే చాలు తరిస్తాడు. సులభమైనవి ఆయనకి చాలా ఇష్టం. అసలు మనకి శ్వేతార్కములు ఉన్నాయి జిల్లేడు, కానీ దానిలో పవిత్రత. అదేవిధంగా తుమ్మి పువ్వులు, వాటిలో పవిత్రత. ఉమ్మెత్తలు చూడండి ఇక్కడ ఎంత విశేషమైన, కష్టపడకుండానే వచ్చేవన్నీ కూడా అవి కోరుకుంటున్నాడు దేవుడు. ఎంత సింపుల్ అండి, అందరికీ అందుబాటులో ఉండడంలో హిందూ దేవతలు మించిన వాళ్ళు లేరు తెలుసుకోండి. నువ్వు ఇష్టం వాడికి అలా సమర్పించాలి, సంతోషిస్తాడు. కనుక దుర్వాంక్రములు విశేషం. ఇలా సాండిల్యుడి పూజ చేస్తూ దుర్వాంక్రములతో ఆరాధన చేస్తూ ఉంటే వాళ్ళు ఆవిడ సమర్పిస్తుంది పతివ్రత, అందులో సందేహం లేదు. కానీ శంక ఆవిడకుంది, ఈయనగారు ఎప్పుడు గరికలు పట్టుకుని పిచ్చిక్కినట్టు ఆనందపడిపోతూ చేస్తూ ఉంటారు, ఎందుకు ఏం చేస్తున్నారో తెలియదు. అవునా లేదా? ఎముకలు గూడుగా మాంసం ముద్దగా కనబడుతున్న దాంట్లో నీకు కనబడిన ఒకనొక జీవ చైతన్యం ఉన్నట్లే మంత్రం ద్వారా అగ్నిహోత్రంలో సూక్ష్మమైన దేవ చైతన్యం ఉంటుంది.
మంత్రము ద్వారా విగ్రహంలో దేవతా చైతన్యం ఉంటుంది. విగ్రహాల గురించి మంత్రయోగం అనే యోగంలో చెప్తాడు నాకు పెద్ద శాస్త్రం. యోగం అంటే మనకు ఊపిరితి సోదరడం ఆసనాలు ఏడు రెండు అనుకుంటున్నాం, కానీ పెద్ద యోగ విద్యలు రెండు పార్ట్లు. అది రాజయోగం. ఇది కాకుండా మంత్రయోగం, అఠయోగం, నాదయోగం, లయయోగం అని ఐదు యోగములు ఉన్నాయి. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు శ్రావణ మంగళవారం, మంగళములను ప్రసాదించేటువంటి మంగళ గౌరీదేవి. ఈ మంగళవారం నాడు జగన్మాత అయినటువంటి ఆ గౌరీదేవిని వ్రతకల్పరీత్యా కూడాను ఆరాధన చేస్తూ లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. అమ్మలగన్న అమ్మ పెనుదిలిచ్చడి లక్ష్మి పేరువడ్డ అనాథశక్తి అయినటువంటి లలితా పరమేశ్వరి. అంతేకాదు, వ్యక్తిని పట్టి పీడించేటువంటి అనేక సమస్యల నుంచి బయటపడటానికి, మానసిక శాంతిని ప్రసాదించడానికి మంగళ గౌరీదేవిని ఆరాధన చేయాలి. మానసిక ధైర్యాన్ని స్థైర్యాన్ని ప్రసాదించడానికి చంద్రుణ్ణి కూడాను పూజించడం వల్ల మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ మంగళ గౌరీ తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరికి కూడాను ఇవ్వడానికి ఆవు పాలతో చేసినటువంటి అన్నపు పరమాణం ఆ చక్కని తల్లికి నైవేద్యంగా సమర్పించి 10 మందికి పంచాలి. అంతేకాకుండా సర్వ సుఖమయ జీవితానికి 12 ముత్తైదువులను పిలిచి వారికి బొట్టు, పసుపు, గంధము సమర్పించి వస్త్రదానం కనుక ఈరోజు గనక ఎవరైతే ఆచరిస్తారో సాక్షాత్తు సువాసినర్చిత ప్రీత అయినటువంటి మంగళ గౌరీ తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. అమ్మవారు ఎప్పుడూ కూడాను సువాసినర్చిత ప్రీతే. సువాసనలను ఎవరైతే గౌరవిస్తారో, ఎవరైతే ఆదరిస్తారో వారి పట్ల తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని వెనువెంటనే కలిగిస్తుంది సుమా అంటోంది శాస్త్రం. అందుకే శ్రావణ మంగళవారపు నోములలో సౌభాగ్య కామేశ్వరీదేవిని ఆరాధన చేసి 35కు సువాసినర్చిత ప్రీతగా వస్త్రములు, బొట్టు, గాజులు, పసుపు, కుంకుమ చేతిలో ఉంచి నమస్కారం గనక చేసినట్లయితే సర్వవిధములైనటువంటి శుభాలు ఆ చక్కని తల్లి అనుగ్రహంతో కలిగి తీరుతాయి. క్రీగంటి చూపు వల్ల తులలేని వైభవాన్ని సాధించటానికి ఆస్కారం మంగళ గౌరీదేవి యొక్క కృప వలన కలిగి తీరుతుంది. అందుకే ఆ తల్లి తన క్రీగంటి చూపును ఒక్కసారి చూపించిందంటే చాలు, సమస్త ఐశ్వర్యాలు కూడాను వారి జీవితాలలో వెళ్ళి విరుస్తాయి అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణకుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతకుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం.
मर्कटेश महोत्साह सर्वसोक विनाशना शत्रुन संहर मां रक्ष श्रीयंदापय मे प्रभो नेटि कालमान विशेषालनु गमनिद्दां స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం మంగళవారం సూర్యోదయం 6:04 సూర్యాస్తమయం 6:32 తిథి విధియ సాయంకాలం 4:09 వరకు నక్షత్రం పూర్వాభాద్ర రాత్రి 7:51 వరకు వర్జం తెల్లవారుజామున 5:51 ప్రారంభం దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:23 వరకు మరణ రాత్రి 11:09 నుంచి 11:55 వరకు అమృతకాలం మధ్యాహ్నం 11:44 నుంచి 1:21 వరకు రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు అష్టగౌరీ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:00 నేటి విశేషం మంగళగౌరీ వ్రతం శ్రావణ మాసంలో 4 వారాలు కూడా మంగళవారాలు 5 వస్తాయి మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించుకుంటూ ఉంటారు దాని ద్వారా ఉత్తమమైనటువంటి సంతానం సౌభాగ్యం దీర్ఘాయువు ఆరోగ్యాదులన్నీ సిద్ధిస్తాయి అలాగే ఈ రోజు సూర్యోదయం నుంచి సాయంకాలం 4:09 వరకు కూడా త్రిపుష్కర యోగం ఉంది కాబట్టి ఆ సమయంలో మనం పునరావృతం కావడానికి ఇష్టపడనటువంటి కోపం తెచ్చుకోవడం అప్పులు ఇవ్వడం లాంటి కార్యక్రమాలు చేయకుండా దానాదికం జపాదికం చేసుకుంటూ ఉంటే అవి సత్ఫలితాలను ఇస్తాయి నేటి ఆణిముత్యాలు ఓడిపోతాననే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు ఈశ్వరా ఇప్పుడు మాత్రం నువ్వు ఉన్నావని నమ్మి పిలుస్తున్నాను ఓ శరణాగతామరానోకః శరణన్న వాళ్ళని రక్షించేటటువంటి వాడా నువ్వు వెంటనే బయలుదేరి రావాలి నువ్వు ఎటువంటి వాడివి లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల యవ్వండేకృతి వెలుగువతని నీసేవింతు ఈ లోకాలు ఈ లోకాలలో ఉండేవాళ్ళు ఈ లోకాలని పరిపాలించేవాళ్ళు ముగ్గురూ కూడా లయమైపోయి కటిక చీకటైపోయిన తరువాత ప్రళయ జలాలలో ఈ బ్రహ్మాండమంతా నిండిపోయిన తరువాత అది కప్పబడిన తరువాత వటపత్రశాయివై రావి ఆకు మీద పడుకుని హాయిగా నిద్రపోతూ కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలంబు కుందం మనసాస్మరామి అని పడుకునేటటువంటి లక్షణం ఉన్నటువంటి ఓ పరమాత్మ అటువంటి నువ్వు ఈ లోకాలు లోకస్తులు లోకేశులు ప్రళయ జలాలలో మునిగిపోయి కటిక చీకటి ఆవరించిన తర్వాత సూర్యచంద్రుల కాంతి కూడా లేకుండా పోతే నువ్వు మాత్రం ఏకాంతి అవసరం లేకుండా నీయంత నువ్వుగా ప్రకాశిస్తూ నిలబడిపోతావు అలా నిలబడగలిగినటువంటి వాడివి నతత్ర సూర్యోభాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాతి కుతోజమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది శాస్త్రం అలా స్వయం ప్రకాశకుడమైనటువంటి ఓ పరమాత్మ నువ్వు వచ్చి నన్ను రక్షించాలి అసలు నీకు ఒక రూపమని చెప్పాలంటే నీకే రూపమని చెప్పాలి స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక వెనుక నందియుతా నగు విభుతలంతు ఒక భగవంతుడు స్త్రీ కాదు భగవంతుడు పురుషుడు కాదు భగవంతుడు ఒక గుణం కాదు భగవంతుడు కర్మ కాదు భగవంతుడు మన వెనక ఉండి కర్మ ఫలితములను ఇచ్చేటటువంటి ఒక అద్భుత శక్తి దివ్ కాంతిస్వరూపుడు అందుకే శ్రీరామాయణంలో రామచంద్ర ప్రభు అంటారు నిన్నను రాజ్యం ఇస్తానన్న తండ్రి రాజ్యం ఇవ్వకుండా ఇవాళ అరణ్యాలకు పంపిస్తున్నాడు అన్నయ్యా నువ్వు ఊ అను చంపేస్తాను దశరథుణ్ణి అన్నాడు లక్ష్మణస్వామి ఓరి పిచ్చివాడా నిన్న రాజ్యం ఇస్తానన్నవాడు తండ్రి గారే ఇవాళ రాజ్యం ఇవ్వనన్నది తండ్రి గారే ఇస్తానన్న తండ్రి గారి బుర్రలో ఇవ్వకూడదన్న మాట పుట్టింది అంటే దాని వెనకాతల పరమేశ్వరుడు ఉన్నాడు మన సంకల్పాలు నెరవేరలేదంటే ఆయనతో మనం ఎక్కడ పోరాడతాం ఆయన మనకు ఎదురుకుండా కనపడతాడు కనుక నా యుద్ధం చేయడానికి కాబట్టి అనుదైవస్య కర్మతత్ భగవంతుడు ఎలా విధించాడో అలా ప్రవర్తించిన వాడెవడో వాడు ధన్యుడు కాబట్టి అరణ్యవాసానికి వెళ్తానన్నాడు కాబట్టి ఆయన వెనక నన్నియుతానగు విభుతలంతు వెనక ఉండేటటువంటి పరమాత్మ ఆయన నర్తకుని భంగిపెక్కగు మూర్తులతో ఎవ్వనాడు దేవతలు మునులు ఎవని వర్తన విరుంగరు
ఒరులెరుంగనట్టివానిలితుంతిన్ ఆయన ఒక్కడే అనేకమైనటువంటి మూర్తులుగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఏకస్త్వమేవ బహుధా భవభాసిలోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుభాశ్రయలోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. మల్లికార్జున సుప్రభాతంలో ఉన్న ఆయన ఒక్కడే ఇన్ని రూపములను పొందుతూ ఉంటాడు. ఇన్ని రూపములు పొందగలిగినటువంటి ఓ పరమాత్మ, నువ్వు వచ్చి నన్ను రక్షించాలన్నాడు అని లావొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులా ఠావుదప్పెను మూర్ఛవచ్చె తనువుండెన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరం వెరుగ మన్నింపందగున్ దీను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. అక్కడ శరణాగతి చెప్పాడు, తన స్థితి చెప్పుకున్నాడు, తన బలహీనత చెప్పాడు ఈశ్వరుడితో. లావొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే మృత్యువు యొక్క స్థితిని వర్ణించాడు. నాకు బలం లేదు, ప్రాణములు తమ తమ స్థానములలోంచి పైకి లేచిపోతున్నాయి, విపరీతమైనటువంటి భయం కలుగుతోంది, ఇంద్రియములన్నీ కూడా డస్సిపోయాయి, అపారమైనటువంటి ఖేదంతో ఉన్నాను, నోట మాట కూడా రావట్లేదు, తడి ఆరిపోయింది, ఈశ్వర శరీరం పడిపోవడానికి సిద్ధంగా ఉంది, మీరు వచ్చి కాపాడాలి. శరణాగతికి ఉన్న శక్తి ఏమిటో పోతనగారు చూపించాడు. సంస్కృత భాగవతానికి పోతనగారి భాగవతానికి ఓ తేడా ఉంది. సంస్కృత భాగవతంలో గరుత్మంతుడి మీద వస్తాడు, పోతనగారి భాగవతంలో అలా రావడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? ఏనుగు శరణాగతి చేసినప్పుడు నియమం పెట్టింది, ఇన్నాళ్ళు పూజ చేశాడా? చెయ్యలేదు. కానీ శరణాగతి ఎంత శక్తివంతమంటే తన బలహీనతలు చెప్పి పరమేశ్వరుణ్ణి పిలిచి కాపాడమని త్రికరణ శుద్ధిగా అడిగితే ఎలా జోక్యం చేసుకుంటాడో చూపించారు పోతనగారు. అందుకే కలుగడే నా పాలి కలిమి సందేహిం పకలిమిలే మొలులే కలుగువాడు నా కడ్డబడరాడినలిన సాధువుల చేబడి సాధువుల కడ్డుబడివాడు నీలతో నా మురాలింపడే మరుగుల మొరలి రుంగుచు తన్ను మరుగువాడు ఆది మధ్యంతములు లేక ఎరలువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వెగరాడే కలుగడే నా పాలి కలిమి సందేహిం పకలిమిలే మొలులే కలుగువాడు. ఓనాడు డబ్బున్నప్పుడు నువ్వేమైనా నాకు సేవలు చేసావా, నేను ఎందుకు రావాలని అడిగేటటువంటి లక్షణం లేనివాడు. వీడు డబ్బున్నవాడా డబ్బు లేనివాడా, బలం ఉన్నవాడా బలం లేనివాడా, శక్తి ఉన్నవాడా శక్తి లేనివాడా, చదువుకున్నవాడా చదువు లేనివాడా, స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక భేద విచక్షణలు లేకుండా ఆర్తితో పిలిచిన వాడిని రక్షించేవాడు. వృషద్విచిత్రతల్పయో భుజంగముక్తికస్రయో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్ మనఃకదా సదాశివం భజే అంటాడు రావణ బ్రహ్మ. ఆయన ఎందు సమత్వం, ఆయనకి డబ్బున్నవాడు డబ్బు లేనివాడు ఇలాంటివి ఏమీ ఉండవు. శ్రీరామాయణంలో తారంటుంది, నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంసర్యశ్చైవ యశస్చైక భాజనం అంటుంది. ఒక పెద్ద చెట్టు ఉందనుకోండి, దాని కిందకెడితే చాలు రక్షిస్తుంది. రక్షించడం ఒకటే దాని ప్రయోజనం, చెట్టు వచ్చి రక్షించాలి, చెట్టు మొదట్లోకి మనం వెళ్ళాలి. భగవంతుడు కూడా అంతే, ఆయన మొదటికి మనం చేరిపోయామనుకోండి నువ్వెవరిని అడగడు, రక్షించేస్తాడు. కలిమిలేములు లేక కలుగువాడు, ఒకప్పుడు నేనేమైనా చేశానా చెయ్యలేదా అని అడిగేవాడివి కావు ఈశ్వరా, నువ్వు నన్ను రక్షిస్తావు నాకు ఆ నమ్మకం ఉంది, కాబట్టి నేను ఇప్పుడు అన్నిటినీ విడిచిపెట్టేశాను, నువ్వే వచ్చి రక్షించాలి, నాకు ఓపిక లేదు, నేను నా యొక్క ప్రయత్నాన్నంతటినీ విరమించేస్తున్నాను, ఇక నేనే ప్రయత్నం చేయను, నువ్వు వచ్చి కాపాడాలి. ఎలా రావాలి? ఏదో ప్రహ్లాదుడి పిలిస్తే నరసింహస్వామి వారు అక్కడే ఉన్నటువంటి స్తంభంలోంచి ఆవిర్భవించి వచ్చినట్లుగా వస్తే నేను ఒప్పుకోను. నువ్వు వచ్చేటప్పుడు మొరలెరుంగుచు తన్ను మొరగువాడు నిన్ను నువ్వు మరిచిపోయి రావాలి, అలా వచ్చి రక్షించాలి, అప్పుడే నాకు తృప్తి, భగవంతుడు ఉన్నాడని నమ్మకం కలుగుతుంది, కాబట్టి అలా రా అన్నాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి రావాలి భగవంతుడు? ఇక్కడి వరకు ఆంధ్రీకరించారు పోతనగారు. ఇక్కడి వరకు ఆంధ్రీకరించినటువంటి పోతనగారికే అనుమానం వచ్చింది. అలా రావాలంటే భగవంతుడు ఎక్కడ బయలుదేరాలి, ఎలా రావాలి, తనని తాను మరిచిపోయి వచ్చి ఎలా రక్షిస్తాడు, శరణాగతి అంత గొప్పది అని ఎలా నిరూపించాలి అని ఆయన తరువాతి పద్యాన్ని ఎలా రాయాలో ఇంత గొప్ప పోతన గారికి అర్థం కాక గంట అక్కడ పెట్టి పుస్తకం మూసేసి కూతుర్ని పిలిచి, అమ్మ ప్రదోష వేళ అవుతోంది, స్నానం చేసి సంధ్యావందనం చేసుకొస్తానమ్మా, నదీ తీరానికి వెళుతున్నానని వెళ్ళిపోయారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
జనమేజయుడి సర్పయాగం ఇది ముఖ్యమైనటువంటి ఘట్టం. జనమేజయుడు మంత్రుల ఆమోదం తీసుకున్నాడు, సర్పయాగం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. యాగం చేయటానికై పురోహితులను సంప్రదించాడు. కార్యసిద్ధి జరగాలని ఋత్వికులను పిలిచి ఇలా అన్నాడు, ఓ పండితులారా, దుర్మార్గుడైన తక్షకుడు నా తండ్రిని హతమార్చాడు. నేను ఆ తక్షకుడిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను. అతడి బంధువులపై కూడా పగను తీర్చుకోవాలనుకుంటున్నాను. రగులుతున్న అగ్నిలో అందరినీ దహించి వేస్తాను. నా తండ్రిని తక్షకుడు ఎలా భస్మం చేశాడో నేను అలాగే అతడిని భస్మం చేస్తాను అన్నాడు. ఋత్వికులు, మహారాజా, ఒక గొప్ప యాగం ఉంది, అదే సర్పయాగం. దీనిని దేవతలే సిద్ధం చేసి ఉంచారు. ఈ యాగాన్ని నువ్వే చేయగలవు, నువ్వు తప్ప ఎవరూ చేయలేరు. ఈ యాగం ఎలా చేయించాలో మాకు బాగా తెలుసు అన్నారు. జనమేజయుడు మనస్సులో పొంగిపోయాడు. తన ప్రయత్నంపై నమ్మకం కలిగింది. తక్షకుణ్ణి కాల్చేశానని అనుకొని వారితో ఇలా అన్నాడు, ఓ బ్రాహ్మణులారా, నేను సర్పయాగాన్ని చేస్తాను, యజ్ఞ సామాగ్రిని సిద్ధం చేయండి అన్నాడు. అందరూ సిద్ధం చేశాడు. ఋత్వికులు వెంటనే పనులంతా ప్రారంభించారు. యాగశాల నిర్మించటానికై భూమి మీద కొలతలు వేసుకున్నారు. ఒక్కొక్క యజ్ఞానికి ఒక్కొక్క విధమైనటువంటి రచనలు జరుగుతాయి. అవి వేరువేరే ఆకారాలతో యజ్ఞశాలలను కడతారు. యజ్ఞ హోమకుండాలని, యజ్ఞకుండాలని కూడా కట్టడం వేరే విధంగా ఉంటుంది. అక్కడ వేసేటువంటి యంత్రాల రచన కూడా వేరువేరుగా ఉంటుంది. అద్భుతం, స్వర్గలోకం దిగినట్టు ఉంటుంది యజ్ఞశాల. శాస్త్రం చెప్పినట్లుగా మండపాన్ని నిర్మించారు. సామగ్రితో యాగశాలను నింపారు. జనమేజయుడికి దీక్ష ఇచ్చారు. అందరూ వచ్చారు, అన్ని సమకూరాయి. ఇక యాగమే ప్రారంభం కావాలి. సరిగ్గా ఆ సమయంలో వాస్తుశాస్త్ర పండితుడైనటువంటి శిల్పి, ఈ యజ్ఞానికి పెద్ద విఘ్నం ఏర్పడుతుంది, ఈ సమయంలో యాగం ప్రారంభించడం వల్ల ఒక బ్రాహ్మణుడి మూలంగా ఈ యాగం ఆగిపోతుంది అన్నాడు. జనమేజయుడు అతడి మాట వినలేదు. తీవ్రంగా కోపించి దీక్షను తీసుకుపోతూ, ఎవరినీ కూడా నా అనుమతి లేకుండా లోపలికి పంపొద్దు అని సేవకుడిని ఆజ్ఞాపించాడు. ఎవరు రావటానికి వీల్లేదు. సర్పయాగం ప్రారంభమైంది. ఋత్వికులందరూ తమ తమ కార్యాలలో మునిగిపోయి ఉన్నారు. అందరూ నల్లటి వస్త్రాలను ధరించి హోమాన్ని చేస్తున్నారు. యాగాగ్నిలోకి సర్పాలను ఆహ్వానించారు. సర్పాదులు కదలకుండా అయిపోయాయి. పెద్దగా కేకలు వేస్తూ అగ్నిగుండంలో పడిపోయేసాగాయి. అన్ని లక్షల లక్షలు, అవి అంతా ఒకదానితో ఒకటి, తోకలతోనూ పడగలతోనూ పెనువేసుకొని అధిక సంఖ్యలతో అగ్నిలో పడసాగాయి. పాపం, తెల్లగాను నల్లగాను నీలంగాను ఉన్న సర్పాలు, వృద్ధ సర్పాలు, శిశువులుగా ఉన్న సర్పాలు ఆర్తనాదాలు చేస్తూ అగ్నిలో పడుతున్నాయి. ఒక క్రోసు, 4 క్రోసులు పొడుగు గల సర్పాలు, చిన్న ప్రమాణం గల సర్పాలు హోమాగ్నికి ఆకుతి అయిపోయి సాగుతాయి. లక్షల లక్షలు చిత్ర చిత్రంగా ఉండేటువంటివి, నల్లగా తెల్లగా రంగురంగుగా ఉండేటువంటివి, పొడుగుగా పొట్టిగా చాలా పెద్దగా ఉండేవి, ఇలా లక్షల కోట్ల సర్పాలు అగ్నిలో పడి భస్మమైపోయాయి. కొన్ని సర్పాలు గుర్రాల్లాగా ఉన్నాయి, మరికొన్ని ఏనుగు తుండంలాగా ఉన్నాయి, ఇంకా కొన్ని మదించిన ఏనుగులాగా మహాకాయంతో మహాబలంతో ఉన్నాయి. కొన్ని భయంకరమైన విషం కలిగి ఉన్నాయి, కొన్ని చూడటానికే భయంకరంగా ఉన్నాయి, కొన్ని పరిఘ అనే ఆయుధంలాగా ఉన్నాయి. ఇవన్నీ కూడా తల్లి ఇచ్చిన శాపంతో బాధపడుతూ సర్పయాగంలో ఆహుతి అవుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో శౌనకుడికి సర్పయాగంలో పాల్గొన్న ఋషుల గురించి, హోమాగ్నిలో ఆహుతి అయిన సర్పాల గురించి తెలుసుకోవాలనిపించింది సూతుడిని.
ఆ విషయాల గురించి వివరంగా చెప్పమన్నాడు సూతుడు. అడిగాడు సూతుడు ఇలా చెప్తున్నాడు, ఆ సర్పయాగంలో చండభార్గవుడనే మహర్షి హోతగా ఉన్నాడు. వృద్ధ బ్రాహ్మణుడైన కౌచుడు ఉద్ఘాతగా ఉన్నాడు. జైమిని శార్ఘవులు బ్రహ్మలుగా ఉన్నారు. అక్కడ బ్రహ్మదేవుడు అంటే బ్రహ్మ పదవిలో కూర్చున్నారు. పింగళుడు అధ్వర్యుడిగా ఉన్నాడు. సదస్య భవద్వ్యాస పుత్ర శిష్య సహాయవాన్. ఇక ఆ యాగంలో పాల్గొన్న సదస్యుల గురించి చెప్తాను నేను. ఎట్లా ఉందంటే ఇక్కడ సదస్య భవద్వ్యాస పుత్ర శిష్య సహాయవాన్. ఇక యాగంలో పాల్గొన్న సదస్యుల గురించి చెప్తాను విను. భగవంతుడైన వేదవ్యాసుడు, ఉపాలకులుడు, ప్రమతకుడు, శ్వేతకేతువు, పింగళుడు, అసితుడు, దేవలుడు, నారదుడు, పర్వతుడు, ఆత్రేయుడు, కుండు, చటురుడు, కాలగడుడు, వాచ్క్యుడు, శృతశ్రవుడు, కోహలుడు, దేవశర్మ, మౌద్గల్యుడు, సమసౌరభుడు పాల్గొన్నారు. వీరే కాకుండా ఎంతోమంది వేద పండితులు సభ్యులుగా కూర్చున్నారు. చాలా పెద్ద యజ్ఞం. యజ్ఞం సాగుతోంది. ఋత్వీకులు మంత్రాలు చదువుతూ ఏ ఏ సర్పాలను పిలుస్తున్నారో అవి వచ్చి హోమగుండంలో పడుతున్నాయి. అవి కాలుతున్నప్పుడు వెలువడే దుర్వాసనతో ఆ ప్రదేశం నిండిపోయింది. కొన్ని సర్పాలు ఆకాశంలో ఆగి ఉన్నాయి, కొన్ని అగ్నిలో పడి ఉడుకుతున్నాయి. ఇవన్నీ చూసి తక్షకుడికి దడ పుట్టింది. వెంటనే ఇంద్రుడి వద్దకు వెళ్ళాడు. ఆయనను శరణు కోరుతూ జరిగిన విషయం, చేసిన తప్పు చెప్పాడు. ఇంద్రుడు, ఓ తక్షక భయపడకు, ప్రసాదితో మయా పూర్వం తవార్థాయ పితామహ తస్మాద్ తవ భయం నాస్తి వేతుతే మానసోజ్వర. నీకోసమని నేను ఇంతకుముందే బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాను. నువ్వు భయపడవలసిన పని లేదు. నీ మనస్సులోని చింతను విడిచిపెట్టు అని ఇంద్రుడు తక్షకుడికి అభయం ఇచ్చాడు. తక్షకుడు ఊపిరి పీల్చుకొని సంతోషించి ఇంద్రుడి భవనంలోనే ఉండిపోయాడు. నాగరాజైన వాసుకి మాత్రం సర్పజాతి నాశనం అయిపోతున్నందుకు ఎంతో దుఃఖించాడు. కొంతమంది మాత్రమే మిగిలి ఉండటాన్ని చూసి కుమిలిపోయాడు. ఎంతగానో బాధపడుతూ సోదరి అయిన జరత్కారు వద్దకు వచ్చి ఇలా అన్నాడు, ఓ సోదరి, నాకు దిక్కు తోచడం లేదు, ఏం చేయాలో తెలియటం లేదు, నా కళ్ళు తిరుగుతున్నాయి, నేను కూడా అగ్నికుండంలో పడిపోతాను. జనమేజయుడు చేసే సర్పయాగం సర్పలోక నాశనానికే జరుగుతుంది. ఈ ఆపద నుంచి సర్పజాతిని రక్షించుకోవటానికే నేను నిన్ను ఆ జరత్కారుణ్ణి ఇచ్చి పెళ్లి చేశాను నీకు. ఇప్పుడు నువ్వు మన జాతిని కాపాడు. ఆస్తీక కిల యజ్ఞం త్వం ఆస్తీక కిల యజ్ఞం తం వర్తంతం భుజగోత్తమే ప్రతిషేతిష్యతి మాం పూర్వం స్వయమాగ పితామహ. ఓ సోదరి, పూర్వం బ్రహ్మదేవుడే స్వయంగా నాతో ఆస్తికుడే ఈ యజ్ఞాన్ని ఆపగలడని చెప్పాడు. కనుక నువ్వు మా కష్టాలను తొలగించు, మమ్మల్ని కాపాడమని నీ కొడుకైన ఆస్తికుడికి చెప్పు. అతడు బాలుడైనా పెద్దలలాగా గౌరవించబడతాడు, వేద పండితుల్లో శ్రేష్ఠుడై ఉన్నాడు అన్నారు. ఈ 54వ అధ్యాయం. అన్నగారైన వాసుకి ఇలా వేడుకునేసరికి జరత్కారు ఆస్తికుణ్ణి పిలిచి, నాయన, నా అన్న ఒక కారణం చేత నన్ను నీ తండ్రికిచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది, నువ్వు ఆ కోరికను తీర్చాలేంది. ఆస్తికుడు, అమ్మా, నాకు విషయమంతా పూర్తిగా చెప్పు.
విన్న తర్వాతే మన కార్యం ఫలించటానికి ప్రయత్నం చేస్తానన్నాడు. జరత్కారు బంధువుల మేలు కోరుకుంటూ ఇలా చెప్పింది, నాయన, నాగుల తల్లి అయినటువంటి కద్రువకు ఒకనాడు తన కుమారులపై కోపం వచ్చింది. ఉచ్చైశ్రవం విషయంలో నా చెల్లెలైన వినతతో దాస్యాన్ని పందంగా వేస్తే మీరు నా మాట వినకుండా ఆమెకు అనుకూలంగా ప్రవర్తిస్తారా? జనమేజయుడి యాగంలో పడి భస్మమై మరణించి ప్రేతలోకానికి చేరండి అని తన కుమారులకు శాపమిచ్చింది. ఆ శాపాన్ని విని బ్రహ్మదేవుడు ఆమోదించాడు. ఆ బ్రహ్మదేవుడి వాక్కులను నా అన్న అయినటువంటి వాసుకి కూడా విన్నాడు. అమృతమథనం జరిగిన తరువాత వాసుకి దేవతలను శరణు కోరాడు. దేవతలు వాసుకి కోరిక తీర్చాలని బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఆయనని ఇలా వేడుకున్నారు. ఓ దేవా, ఈ వాసుకి నాగజాతికి కలిగేటువంటి ఆపద గురించి దుఃఖిస్తున్నాడు, తల్లి ఇచ్చిన శాపానికి కుమిలిపోతున్నాడు, దయచేసి ఆమె శాపాన్ని నివారించే మార్గాన్ని చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, జరత్కారుడికి జరత్కారుకు జన్మనిచ్చిన కుమారుడే ఈ శాపాన్ని నివారిస్తాడు అని చెప్పాడు. ఈ కథ అంతా చెప్పుకొని వచ్చింది పాపం. అప్పుడు మా అన్న నన్ను నీ నాన్నగారికి ఇచ్చి పెళ్లి చేశాడు. నువ్వు పుట్టావు. ఇప్పుడు సర్పజాతికి గొప్ప ఆపద ఏర్పడింది. నువ్వే అందరినీ కాపాడాలి. ఈ కష్టం నుండి సర్పాలకు విముక్తి కలిగించాలి అంది ఆస్తికుడు. అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని మేనమామ వైపుకు తిరిగాడు. దుఃఖంలో తలడిల్లిపోతున్నటువంటి ఆ వాసుకిని ఇలా మాట్లాడాడు. అహం త్వాం మోక్షయిష్యామి వాసుకే పన్నగోత్తమ తస్మాచ్చాపాన్ మహాసత్వ సత్యమేతత్ బ్రవీమితే. ఓ పన్నగోత్తమ, మీ తల్లి ఇచ్చిన శాపం నుండి మిమ్మల్ని విముక్తుణ్ణి చేస్తాను. నా మాట సత్యం. భవస్వస్థమనాగ నహితే విద్యతే భయం ప్రయతిష్యే తథా రాజన్ యథాశ్రేయో భవిష్యతి. యథాశ్రేయో భవిష్యతి. ఓ పన్నగశ్రేష్ట, మీరు ఇక నిశ్చితంగా ఉండండి, భయపడకండి. రాజా, మీకు శుభం కలిగేలాగా నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను. నేనెప్పుడు నవ్వులాటకైనా అబద్ధం ఆడలేదు, నన్ను నమ్మండి. ఇప్పుడే సర్పయాగం జరిగే చోటుకి వెళుతున్నాను. నాన్నలాగానే ప్రతిజ్ఞాపరుడు. దీక్ష పట్టిన జనమేజయుడికి నా మాటలతో సంతోషం కలిగేలాగా చేస్తాను, యజ్ఞాన్ని ఆపచేస్తాను. నా ఈ మాటలను నమ్మండి. మీ మనస్సులో నా నుంచి ఆశించేది ఎప్పటికీ మిథ్య కాదు, నిజంగా జరిగి తీరుతుంది అన్నాడు. అప్పుడు వాసుకి, ఆస్తిక, మా తల్లి ఇచ్చిన శాపరూపమైన బ్రహ్మదండంతో బాధపడుతున్నాను. నా హృదయం చీలిపోతుంది, నాకు దిక్కు తోచటం లేదు అన్నాడు. బ్రహ్మదండం అంటే మాతృశాపం అని అర్థం. బ్రహ్మ అంటే వేదం. బ్రహ్మదండం అంటే వేదాన్ని ఉపదేశించిన మాతృదేవోభవ అనే తల్లి ఆజ్ఞను పాటించకుండా ఉన్నందుకు కలిగే శిక్ష అని అర్థం. ఆ శిక్షతో వాసుకి పీడించబడ్డాడు. ఆస్తికుడి వాసుకి మాటలు విని, ఓ పన్నగొత్తమ, బాధపడకు, మీ భయాన్ని నేను పోగొడతాను. బ్రహ్మదండం మహాఘోరం కాలాగ్ని సమతేజసం నాశయిష్యామి మాత్రత్వం భయం కార్షీహి భయం కార్షీహి కథంచన. ప్రళయ కాలాగ్నితో సమానమైనది, భయంకరమైనదైన బ్రహ్మదండం నుండి రక్షిస్తాను. మీకు తగిలిన శాపాన్ని నాశనం చేస్తాను, భయపడకండి అని ఆస్తికుడు వాసుకిని ఓదార్చి యాగశాలకు వెళ్ళాడు. యాగం చక్కగా సాగుతుంది. యాగశాల సూర్యాగ్నులతో సమానంగా ఉన్నటువంటి తేజస్సు గల సభ్యులతో నిండి ఉంది.
ఆస్తికుడు యాగమంటపంలోకి ప్రవేశిస్తుంటే ద్వారపాలకులు అడ్డగించారు. అప్పుడు ఆస్తికుడు లోపలికి వెళ్ళాలని ఆ యజ్ఞాన్ని స్తుతించాడు. యాగమంటపానికి దగ్గరగా వెళ్ళి జనమేజయుణ్ణి, ఋత్వికులను, సభ్యులను, అగ్నిదేవుణ్ణి స్తోత్రం చేశాడు. ఇక మనం 55వ అధ్యాయానికి వస్తున్నాం. ఓ మహారాజా, నీ యజ్ఞం చంద్రుడిలాగా వరుణుడిలాగా ప్రయాగలో ప్రజాపతి చేసిన యజ్ఞంలాగా ఎంతో చక్కగా ఉంది. పారీక్షిత స్వస్తినోస్తు ప్రియేభ్యః. ఓ రాజా, నా ప్రియజనులకు శుభం కలుగుగాక. నీ యజ్ఞము ఇంద్రుడు ఊరుడు చేసిన యజ్ఞాలలాగా ఉంది. నా ప్రియజనులకు శుభం కలుగుగాక. నీ యజ్ఞం యముడు, హరిమేధసుడు, రంతిదేవులు చేసిన యజ్ఞాలలాగా ఉత్తమంగా ఉంది. నా ప్రియజనులకు శుభం కలుగుగాక. గయుడు, శశబిందు, కుబేరుల యజ్ఞాలతో నీ యజ్ఞం సమానంగా ఉంది. నా బంధుజనాలకు శుభం కలుగుగాక. నృగుడు, అజామిడు, దశరథనందుడైనటువంటి శ్రీరాముడు చేసిన యజ్ఞాలతో సమానంగా ఉంది. నా బంధుజనాలకు శుభం కలుగుగాక. యుధిష్ఠిరుడు యొక్క యజ్ఞంలాగా నీ యజ్ఞం ప్రఖ్యాతి పొందింది. నా ప్రియమైన వంశీయులకు శుభమగుగాక. కృష్ణశ్చ యజ్ఞః సత్యవత్యాః సుతస్య స్వయం చ కర్మ ప్రచకారయత్ర తథా యజ్ఞోయం తవ భారతాగ్ర్య పారీక్షిత స్వస్తినోస్తు ప్రియేభ్యః. నీ యాగశాలలోని వారు జ్ఞాన సంపన్నులు. నువ్వు వీరికి ఇచ్చే దానం ఎప్పటికీ తరిగిపోదు. వ్యాసమహర్షితో సాటి వచ్చే ఋత్విక్కు మరొకడు లేడు. ఆయన శిష్యులు కర్మానుష్ఠానంలో నైపుణ్యం గలవారు, సమర్థులు. విభావసుడు, చిత్రభానుడు, మహాత్ముడు, హిరణ్యరేతుడు, హతదుక్కు, కృష్ణవర్త్మనుడు అని మనం పిలిచే అగ్నిదేవుడు దక్షిణంగా ప్రదక్షిణం చేస్తున్న జ్వాలలతో వెలుగుతున్నాడు. ఆహుతులను గ్రహిస్తున్నాడు. నీ హవిస్సులను కోరుతున్నాడు. నీతో సమానమైన రాజు లేడు. నువ్వు వరుణుడు, ధర్మరాజు, యమధర్మరాజులాగా ప్రభావం కలవాడివి. నువ్వు ఇంద్రుడిలాగా పాలిస్తున్నావు, రక్షిస్తున్నావు. నీలాంటి వాడు మరొకడు ఈ జగతిలోనే లేడు. నువ్వు కట్వాంగుడు, నాభగుడు, దిలీపుడు, యయాతి, మాందాతలలాగా ప్రభావశాలివి. నువ్వు పితామహుడైన భీష్మాచార్యుడిలాగా ఉత్తమమైన నియమం గలవాడు. వాల్మీకిలాగా నీలో అద్భుతమైన పరాక్రమం దాగి ఉంది. వశిష్ఠ మహర్షిలాగా నీ కోపం నీ వంశంలోనే ఉంది. నీ అధికారం, ఐశ్వర్యం ఇంద్రుడిలాగా ఉంది. నీ కాంతి విష్ణువులాగా ఉంది. యమధర్మరాజులాగా నువ్వు ధర్మం తెలిసిన వాడివి. శ్రీకృష్ణుడిలాగా సకల గుణాలు కలవాడువు. వసువులలాగా సంపన్నుడవు. యజ్ఞ నిర్వహణలో నువ్వు నిధివి. నువ్వు దంభోద్భవుడివిలాగా బలశాలివి. అస్త్రశస్త్ర విద్యల్లోనూ పరశురాముడితో సమానమైన వాడివి. ఔర్వుడు, త్రితుడు అనేవారి తేజస్సుతో సమానమైన తేజస్సును కలవాడువు. భగీరథుడలాగా చూడటానికి శక్యం కాని తేజస్సు కలవాడువు అని ఇలా ఆస్తికుడు, యాగానికి యజమానిని అయినటువంటి జనమేజయుణ్ణి, యాగశాలలోని సభ్యులను, ఋత్వికులను, అగ్నిదేవుణ్ణి స్తుతించి అందరినీ ప్రసన్నులుగా చేసుకున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.